లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్, శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, పల్లెలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని, రైతే రాజవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతున్నది. మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు, మత్స్యకారులు, మేకల గొర్రెల కాపర్లు ఉన్నారు, అలాగే కోళ్లు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు. వీరందరినీ రైతులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా దళారుల పాలై, వాళ్ళ పెట్టుబడులు ఎక్కువై, వాళ్ళకి గిట్టుబాటు ధరలు సరిగ్గా రాక ఈరోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా భూమిని అమ్ముకున్న రైతు అయితే ఈరోజు సరి అయిన సమయంలో నీళ్లు అందక, గత ప్రభుత్వ హయాంలో దోపిడీ కబ్జాలకి గురై, హింసలకు గురై తట్టుకోలేక భూముల్ని అమ్మేసుకుంటున్న పరిస్థితి వస్తున్నది. కాబట్టి మన ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ, ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రైతులందరినీ మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల ముందర ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులతో మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గంలో ఎచ్చర్ల నియోజకవర్గం లాగే మేము కూడా లాస్ట్ కిలోమీటర్లో ఉన్నాం, సముద్ర తీరంలో ఉన్నాం, మాకు నీరు సరిగ్గా అందదు. అన్ని కాలువల నీళ్లు మా బోర్డర్కి వచ్చి ఆగిపోతాయి. ఆయన చెప్తున్న సమస్యలన్నీ మా నియోజకవర్గానికి కూడా వర్తిస్తాయి. లస్కర్లు సరిగ్గా లేక, కంట్రోల్ యూనిట్స్ సరిగ్గా పనిచేయక, గేట్లు సరిగ్గా పనిచేయక, మంచి వర్షం పడేదంతా వచ్చే సమయానికి మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఆగిపోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో పంటలు పండించే రైతులు, కూరగాయలు పండించే రైతులు అందరూ కూడా వర్షాధారంగా, బోర్ ఆధారంగా మాత్రమే పండిస్తారు. ఈ బోర్లు కూడా ఇప్పుడు, ఇంతకుముందు 40-50 అడుగుల్లో పడే బోర్లు కూడా ఇప్పుడు 100 అడుగులకి, 200 అడుగులకి వెళ్ళినా కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రజలు కూడా ఎందుకు ఇచ్చింది ఇది, పండించుకుంటే వెళ్దామని అనుకున్నా కూడా మనకి పంట చేతికి, మన పెట్టుబడికి తగ్గట్టుగా అందట్లేదు అని ఈరోజు రైతు చాలా కుదేలు అవుతున్నాడు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులను అనుసంధానం చేస్తూ, యువతని మార్కెటింగ్కి వాడుతూ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటట్టుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ కార్పస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ మోడల్ని వాడుతూ భూముల్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన నియోజకవర్గాల్లో వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది అధ్యక్ష. నేనైతే, మాకు 4 మండలాలు ఉన్నాయి, 4 మండలాల్లో రైతాంగాన్ని, నేను చెప్పిన రైతులందరినీను, అలాగే మహిళల్ని, యువతని, ముగ్గురిని కూడా అనుసంధానం చేస్తూ 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇది ఏమీ లేదు, మనకి SHG గ్రూపులు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు, యువత ఉన్నారు, చాలా నిధులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ మనం దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చిన లాభాలని ఈ సప్లై చైన్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం చేయగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అదేంటంటే అందరికి అర్థమయ్యే భాషలో, నేను ఒకరోజు ఈ ఎలక్షన్ దానికి తిరుగుతున్నప్పుడు ఒక రైతుని అడిగాను, అన్న వేరుశనగ పంట వేసుకున్నానని చెప్పావు ఎలా వచ్చింది అంటే, ఏముందమ్మా అన్ని రకాలు కలిపి వచ్చింది, నీరు సకాలంలో అందలేదు, ఎరువులు కూడా సకాలంలో వేయకపోవడం వల్ల భూసారం బాగోకపోవడం వల్ల చాలా పిక్క చచ్చు పిక్క వచ్చేసిందమ్మా, అందుకని చెప్పి ఇంట్లోనే వాడేసుకుంటున్నాం లేకపోతే ఊళ్ళో వాళ్ళకి డబ్బాలు చెప్పిన అమ్మేసుకుంటున్నాం అని చెప్పాడు. అలా కాకుండా ఆ రైతులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ కొనుక్కోలేరు కాబట్టి గ్రేడింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చి మంచి వేరుశనగ అలాగే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ విడదీసేటట్టుగా మనం ఆ మిషన్లు వాళ్ళకి అందుబాటులోకి ఫుడ్ పార్కుల ద్వారా రెంటల్ బేసిస్ మీద, అంటే మంత్రి గారు కూడా మాట్లాడున్నారు, ఎంఎస్ఎంఈ మంత్రి గారు కూడా ఫుడ్ పార్కుల్లో కొన్ని కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని, ఇది ఒక కామన్ ఫెసిలిటీ, అది అక్కడ గ్రేడింగ్ చేసి దాన్ని మంచి వేరుశనగని అంతటినీ కూడా రీటైల్ మార్కెట్కి పంపించి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి, యాక్చువల్గా మంచి వేరుశనగని అంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పంపించి అలాగే మీడియం సైజ్ అంతా కూడా మనం